చేయమంటారా? ఆ చేసేనాను. ప్రేయర్ చేసుకుందాం అందరు. కమ్ ఆన్, వన్ టూ త్రీ. వెరీ గుడ్. ప్రేయర్ చేసుకుందాం. Our gracious Heavenly Father, thank you, Lord, for the great day you have given unto us. You have enabled us to join with you and praise your holy name on this holy day, O Father. Lord, as we are starting our Sunday school, please be with us, help us, and teach us. You be with us and guide us. Thank you, Lord, submitting everything into your mighty hands. In Christ's name, we ask and pray thee. Amen. Amen. Right. యాక్షన్ సాంగ్ ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎవరు రెడీ? సుష్మా అక్క సాంగ్ ప్లే చేయండి అక్క. ముగించేసి సరాసరి స్కూల్ పూర్తి చేసి ఖుషి ఖుషి భలే ఆటలు ఆడి ఇంటికి వెళ్దాను. టైం కు నేను ఇంకొకసారి సుభాషితం నేను నేర్చుకోగా శభాషని మా సర్ మెచ్చుకోగా ప్రభు కృప నాకు తోడు కాగా ఫస్ట్ వద్దును క్లాస్ లో నేను చకా చకా లంచ్ ముగించేసి సరాసరి స్కూల్ పూర్తి చేసి ఖుషి ఖుషి భలే ఆటలు ఆడి ఇంటికి వెళ్దాను. టైం కు నేను Thank you.
మా సర్ మెచ్చుకోగా ప్రభు కృప నాకు తోడు కాగా ఫస్ట్ వద్దును క్లాస్ లో నేను చకా చకా లంచ్ ముగించేసి సరాసరి స్కూల్ పూర్తి చేసి ఖుషి ఖుషి భలే ఆటలు ఆడి ఇంటికి వెళ్దాను టైం కు నేను చేతును పెద్దల మాట విందును బహు వినయముతో పుట్టిగా ఇంటిలో ఉండి అమ్మకు హెల్ప్ చేతును గుడ్ ఈవినింగ్ ఇదే ఇదే నా టైం టేబుల్ గుడ్ ఈవినింగ్ నీవు కూడా పాటించు Thank you, Akka. Thank you so much. Chala baga chesaru. Over to Sushma, Akka. Let's deal, Akka. Very good, Nana. Chala, chala baga chesaru. Super chesaru. Chala active ga unnaru. Super. Very good, Nana. God bless you. First for praise, Lada Andarki. Okay. Chala chakkaga meeru action song nechukuntunnaru. Chala chakkaga chestunnaru. Enta neat ga chestunnaru chusava, Sushma? అవునక్క చాలా బాగా చేస్తున్నారు కానీ నాకు ఎక్కడో నీరసాలు కనబడుతున్నాయి నిద్రలు కనబడుతున్నాయి వాళ్ళ ముఖాల్లో అవును కొంచెం నిద్ర ఉంది అయితే ఏం చేద్దాం పంపు కొడదామా కొడదాం పిల్లలు నేను ఒకటి చేస్తాను మేము ఒకటి చెప్తాము చూడండి ఇప్పుడు నేను చేస్తాను సుష్మక్క సుష్మక్క చేస్తా చూడండి ఓకేనా నేనేమో గాలి కొడుతూ ఉంటాను సుష్మక్క ఏం చేస్తుందో చూడండి ఓకేనా కూర్చుని కొంచెం చేతులు నొప్పి వస్తున్నాయి మార్నింగ్ ఏ లేచాను కదా చేతులు నొప్పి అయితే నా కాలు నొప్పి వస్తున్నాయి అయిపోయింది చూసారా పిల్లలు అక్క ఎలాగా నేను స్లోగా నేను ఒక్కొక్కటి చెప్తుంటే అక్క ఎలాగా నుంచింది అలాగా మీరు కూడా చేయాలి ఇప్పుడు ఓకేనా ఎంతమంది రెడీగా ఉన్నారు చేయడానికి వెరీ గుడ్ సో అయితే వచ్చేయండి మీ పొజిషన్స్ కి వచ్చేయండి కూర్చుండి వెరీ గుడ్ కూర్చున్నారు అందరు కూర్చోాలి అంతే వెరీ గుడ్ సో స్టార్ట్ చేస్తున్నాను పంపు తీసుకొచ్చాను పడుతున్నాను గాలి కొంచెం చేతులు నొప్పి వస్తున్నాయి అక్కడ నుంచి కొడతాను కదా కొంచెంసేపు రెస్ట్ తీసుకు కంప్లీటెడ్ వెరీ గుడ్ పిల్లలు వెరీ గుడ్ నానా అయితే మీకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాను వినండి నానా ఇంకా హోంవర్క్ చెకింగ్ అన్నది అవ్వలేదు ఓకేనా జస్ట్ ఇప్పుడే మనం స్టార్ట్ చేసాం జస్ట్ యాక్షన్ సాంగ్స్ మాత్రమే అయినాయి ఓకేనా సో అయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్ అయినప్పుడు మేము అడుగుతాం మీరు హ్యాండ్ రేస్ చేయండి నానా అంటాం అప్పుడే మీరు హ్యాండ్ రేస్ చేయండి లేదు మీకు ఇలా హ్యాండ్ రేస్ చేయడం తెలీదు అంటే మనకి మన ఫోన్ లో ఆప్షన్ ఉంటుంది మోర్ అన్న ఆప్షన్ లోకి వెళ్తే అక్కడ హ్యాండ్ రేజ్ అని ఉంటుంది అనమాట ఆ బటన్ నొక్కితే మీరు హ్యాండ్ రేజ్ చేసినట్టు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మేము అది మిమ్మల్ని మేము స్పాట్లైట్ చేసి కనుక్కుంటాం ఓకేనా అండ్ అలాగే మీ బైబిల్ మీ బుక్ మీ పెన్ మీ వాటర్ బాటిల్ ఎప్పుడు మీ దగ్గరే ఉంచుకోండి మధ్యలో అటు ఇటు పరిగెడుతూ ఉంటే బాగా వస్తుందా సో ఓకేనా అలాగే మనం కూర్చున్నప్పుడు ఎవరి దగ్గర ఉన్నామో చెప్పండి దేవుని సన్నిధిలో ఉన్నామా లేకపోతే ల్యాప్టాప్ ముందు లేకపోతే కంప్యూటర్ ముందు ఫోన్ ముందు ఉన్నామా దేవుని సన్నిధి ముందు దేవుని సన్నిధిలో ఉన్నాం కదా సో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా కూర్చుంటాం ఇలాగా కాలు పైకెత్తి పక్కన గిల్లుతూ గిచ్చుతూ దృశ్యం దృశ్యం అని ఫైట్ చేసుకుంటూ ఉంటామా అలా చేస్తే ఏసేకి ఇష్టమా ఇష్టం లేదు కదా ఏసే అలా చేస్తుంటే ఏసే చాలా బాధపడతారు సో కాబట్టి మనం ఏం చేయాలంటే అస్సలు అలా ఫైట్ చేసుకోకూడదు తమ్ముడిని కానీ అత్తని కానీ చెల్లిని కానీ అన్నని కానీ అస్సలు గిల్లకూడదు గిచ్చుకోడదు కొట్టకూడదు ఓకేనా సో మీరేం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా కూర్చోవాలి ఓకేనా అలాగే సిట్ ప్రాపర్లీగా కూర్చోవాలి కూర్చున్నప్పుడు మీరు చక్కగా చైర్ లో కూర్చుంటే చైర్ లో మంచం మీద కూర్చుంటే మంచం లేదా మటం వేసుకొని కూర్చోవాలి అంతే
అర్థమైంది సిట్ ప్రాపర్లీ మీ అందరికి తెలుసు కదా సిట్ ప్రాపర్లీ అంటే కాలు పైకెత్తి కాలు కింద గురించి అలా కూర్చోకూడదు ఓకేనా అర్థమైందా అందరికి అందరికి అర్థమైతే మీ థమ్స్ అప్ చూపించండి వెరీ గుడ్ మా పిల్లలు చాలా చాలా మంచి వాళ్ళు సో అందుకనే చాలా చక్కగా అర్థం చేసుకుంటారు వెంటనే వినేస్తారు కదా సుష్మా సుష్మా ఓకే మేబీ అక్క వాళ్ళది వీడియో స్టక్ అయింది ఓకే సో అయితే మనకి ఇంకా 20 మెంబర్స్ వచ్చారు నానా సో మనం ఇంకొక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనం సాంగ్స్ నెక్స్ట్ హోంవర్క్ చెక్ చేసుకుందాం ఓకేనా ఎంత మంది రెడీగా ఉన్నారు 10 మినిట్స్ వెయిట్ చేసాక హోంవర్క్ చెక్ చేసుకోవడానికి వెరీ గుడ్ చాలా మంది రెడీగా ఉన్నారే వెరీ గుడ్ నానా సూపర్ అయితే వెరీ గుడ్ గులాబీ పువ్వులాగా ఎంతమంది గుర్తుంది రైట్ నానా మీరే సాంగ్ ప్లే చేసుకోవాలి ఎందుకంటే సుష్మక్క వాళ్ళు లేరు ఓకేనా ఓకే అక్క లోపు నేను ట్రై చేస్తా పాడుతూ చేయండి లోపు నేను మీకు ఏదో ఒకటి చేస్తా ఓకే అక్క రైట్ నేను పాడతాను కలిసి చేద్దామా స్టార్ట్ చేయండి నానా గులాబీ పువ్వులాగా క్యారంబో రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వులాగా క్యారంబో రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్నా నేనింత స్పెషల్ అయింది నా యేసుని బట్టేగా కాలం నాయనకే సేవకునవుతా నేనింత స్పెషల్ అయింది నా యేసుని బట్టేగా కలకాలం నాయనకే సేవకునవుతా టిన్ 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 గులాబీ పువ్వులాగా క్యారంబో రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వులుగా క్యారంబో రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది నా యేసుని బట్టేగా కలకాలం నాయనకి సేవకునవుతా నేనింత స్పెషల్ అయింది నా యేసుని బట్టేగా కలకాలం నాయనకే సేవకునవుతాగా స్టార్స్ లో మూన్ లాగా ఐడి సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ లాగా స్టార్స్ లో మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్నా నేను స్పెషల్ అయింది నా యేసుని బట్టేగా కలకాలం నాయనకే సేవకునవుతా నేనింత స్పెషల్ అయింది నా యేసుని బట్టేగా కలకాలం నాయనకే సేవకునవుతా వావ్ మ్యూజిక్ లేకుండా చాలా బాగా చేశారు very good boys and girls ఇంకో పాట ఏ పాట పాడదాం నాన్న బిని ఒక నిమిషం సుష్మా ఓకే ఓకే ఒక నిమిషం చెప్పక్క అరే సుష్మా స్క్రీన్ షేర్ చేయడానికి అవుతుందా నీకు ఇప్పుడు నాకు ఎవరో ఎలా చేయాలి అక్క అలా
తెలియడం లేదురా. దాదా కంటిన్యూ చేయండి అన్న అభిని. ఓకే అక్క, ఇంకో సాంగ్ ఏం పాడదాం? బిన్నీ మీ వాయిస్ రావట్లేదు. వినబడుతుందాక? ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే, ఇప్పుడు ఏ సాంగ్ పాడుతున్నారు నాన్న? సుష్మా. ఓకే ఓకే నాన్న, మేబీ అక్క వాళ్ళకి నెట్ ప్రాబ్లం ఏదో వచ్చి ఉంటుంది. ఓకేనా? సో అయితే మనం ఈ లోపు మనం ఏం చేద్దాము అంటే, మనకి పాత సాంగ్స్ ఉన్నాయి కదా, శిష్యుల సాంగ్, ఆది కాండం, నిర్గమ కాండం, అలాగే న్యూ టెస్టమెంట్ సాంగ్స్, అవన్నీ పాడుతున్నాం. ఓకేనా? ఓకే, వచ్చేయండి, మీ పొజిషన్స్కి వచ్చేయండి, కూర్చుని పండి, వచ్చేయండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఓకేనా? సో ఫస్ట్ ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్ పాడదాం. ఓకేనా? ఆది కాండం, నిర్గమ కాండం, దేవీయ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం, నిర్గమ కాండం, లేవీయ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. యెహోషువా న్యాయాధిపతులు ఋతు, సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. యెహోషువా న్యాయాధిపతులు ఋతు, సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు, చరిత్ర గ్రంథాలివే. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు, చరిత్ర గ్రంథాలివే. ఆది కాండం, నిర్గమ కాండం, లేవీయ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. యోబు కీర్తనలు, సొలొమోను సామెతలు, ప్రాసంగి పరమ గీతం, కావ్య గ్రంథాలు. యోబు కీర్తనలు, సొలొమోను సామెతలు, ప్రసంగి పరమ గీతం, కావ్య గ్రంథాలు. యెషయా, యిర్మీయా విలాప వాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు ప్రవక్త గ్రంథాలు, పెద్ద ప్రవక్త గ్రంథాలు. యెషయా, యిర్మీయా విలాప వాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు ప్రవక్త గ్రంథాలు, పెద్ద ప్రవక్త గ్రంథాలు. ఆది కాండం, నిర్గమ కాండం, లేవీయ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. హోషేయ, యోవేలు, ఆమోసు, హబక్కుకు జఫన్య, హగ్గై, జకర్య, మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు, చిన్న ప్రవక్త గ్రంథాలు. హబక్కుకు జఫన్య, హగ్గై, జకర్య, మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు, చిన్న ప్రవక్త గ్రంథాలు. ఆది కాండం, నిర్గమ కాండం, లేవీయ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ
సకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే హల్లెలూయా ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసింది కదా వెరీ గుడ్ 23 మెంబర్స్ నా చెప్పరా ఇప్పుడు సాంగ్స్ ప్లే చేయమంటే ప్లే చేస్తాను అర్థం కదా విన్ని విన్ని వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు నా మేబీ వాళ్ళకి నెట్ ప్రాబ్లం ఉన్నారా మొబైల్ ఫోన్ లో ఓపెన్ చేశాను ఓకే సో అయితే ఇప్పుడు సాంగ్స్ ప్లే చేయమంటారా ఓకే అక్క ఓల్డ్ పాత ఇదా స్టార్టింగ్ నుంచి ఉన్న సాంగ్స్ ఉన్నాయి కదా అవి ప్లే చేయండి Come on, all children of God. Let's all sing the power of God. Here we go. Shakti, Devuni Shakti. Bandala netalapu, nijanga undani marilo. Bandala netalapu, nijanga undani marilo. Yesuni. వాక్యము చదువు యేసుని వేడుతువడు యేసుని సూచించు నడువు ఆక్షణం అందుకొందు శక్తి దేవుని శక్తి ఓ శక్తి దేవుని శక్తి పొందాలనే తలపు నిజంగా ఉందా నీ మదిలో
నిండగా బ్రతుకు వేసుని సాక్షిగా నిలువు ఆ క్షణం పొందు పొందు శక్తి దేవుని శక్తి శక్తి దేవుని శక్తి వెరీ గుడ్ నానా బాగా చేస్తున్నారు యాక్షన్ సాంగ్ చాలా చక్కగా చేస్తున్నారు వెరీ గుడ్ అందరి నుంచి చేయాలి నానా అందరి నుంచాలి నిస్సీ అండ్ జెస్సి హనీ అండ్ మిల్కీ హనీ సామ్ జియో నుంచండి సుష్మా ఒక్క నిమిషం చేయబడలేదు ఏ సూరుపులోనే ఏ సూబిడ్డలాగా ఏ సూచేతిలోనే నీవు చేయబడ్డావు ఎంతో ఎంతో స్పెషల్ నీవు సింపుల్ అని ఇప్పుడే విడువు అంతా జీసస్ లవ్ ఇది గెలువు అంతే చాలు చెక్ చేసేద్దామా అక్క రెడీగా ఉన్నావా ఆ నేను రెడీగా ఉన్నాను రా చెక్ చేసేద్దాం ఓకే అక్క స్పాట్ లైట్ ఒక నిమిషం పిల్లలందరూ హోంవర్క్ దగ్గర పెట్టుకోండి అభిషేక్ కీర్తన వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది నెక్స్ట్ అక్క అక్క సునీల్ అక్క హనీ
చేయలేదా నానా? ఓకే నెక్స్ట్ అక్క రేసి. నెక్స్ట్ అక్క వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న, సూపర్. నెక్స్ట్ అక్క వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చేయలేదా? ఓకే నెక్స్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ అక్క వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, సూపర్. Ruth, enjoy. Oh. Very good, Nana. Bye, sir. Joy, need chupi? Very good, Nana. Very good. Super. Bye, sir. Very good. Next, Chaka. Satvik. Chale, Nana. ఏం ప్రాబ్లం లేదు, మెమరీ వర్డ్స్ అయినా రాయి. ఓకేనా? నెక్స్ట్ అక్క నెక్స్ట్ అక్క స్నేహిత్ సన్హిత్ సన్నిహిత చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ అక్క స్టైలీ మిలోని. నానా కొంచెం దగ్గరికి పెట్టాను. వెరీ గుడ్ నానా. నెక్స్ట్ అక్క విద్యాసాగర్ అండ్ మహిమ. వెరీ గుడ్ నానా, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ సామ్జియోన్. వెరీ గుడ్ నానా, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. నానా చాలా బాగా చేస్తున్నారు, వెరీ గుడ్. ఎందుకో సజెస్ట్ చేశాడు సామ్జియోన్. ఒక్క నిమిషం ఆగు నానా, చెప్తున్నానా అక్క, మెమరీ వర్డ్స్ చెప్తా. చెప్తా? చెప్పి చెప్తానా. అకార్డింగ్ టు యువర్ వర్డ్ లెట్ నో ఈవెన్ స్కూల్ ఓవర్ ఎగ్జామ్స్ 119 వర్డ్స్ ఫ్రమ్. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, సూపర్, బాగా చెప్పావు, వెరీ గుడ్ నానా. ఇంకా ఎవరన్నా మీ హోంవర్క్స్ నేను చెక్ చేయకపోతే ఒకసారి మీ హ్యాండ్ రేస్ చేయండి. శిలోని, వెరీ గుడ్, బాగా చెప్పావు,
వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ ఆల్మోస్ట్ అందరివి చూసినట్టేనా చార్లెస్ నాన్న ఇది చూసావా ఓకే చూపిస్తున్నాను ఓకే చార్లెస్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న ఇంకా ఎవరైనా మీరు చేయాల్సి ఉంటే మీ హోంవర్క్స్ మేము చెక్ చేయాల్సి ఉంటే ఒకసారి మీ హోంవర్క్స్ చూపించండి కెమెరా ముందు తీసుకొస్తే మేము మీ హోంవర్క్స్ ఒకసారి చెక్ చేస్తాం లేదక్క చెక్ చేస్తారు అంటే ఓకే ఓకే వెరీ గుడ్ చెక్ చేస్తాం అంత అందరిది అయితే వెరీ గుడ్ సో మీ హోంవర్క్స్ అందరు చాలా 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 బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ గా చేశారు చాలా బాగున్నాయి సో మీకు మేము డైలీ చెప్పేది ఒకటే మీరు హోంవర్క్స్ చేసే ముందు ఏసీఆర్ నేను హోంవర్క్స్ చేస్తాను తండ్రి నాకు మీ టాలెంట్ ఇవ్వండి ఏసీఆర్ నీ జ్ఞానంతో నింపండి తండ్రి అని ప్రేయర్ చేయండి అయిపోయిన వెంటనే ఏసీఆర్ చాలా థ్యాంక్స్ ఏసీఆర్ నాకు మంచి టాలెంట్ ని మంచి జ్ఞానాన్ని ఇచ్చారు తండ్రి అని ప్రేయర్ చేసుకోవాలి ఓకేనా మీరు అందరు అలాగే చేసుకుంటున్నారు వెరీ గుడ్ నాన్న సూపర్ చేస్తున్నారు ఒక్కొక్కరికి దేవుడు చాలా 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 జ్ఞానంతోను చాలా అభివృద్ధి పరుస్తారు నాన్న మిమ్మల్ని ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఓకే షెర్లిన్ చేసిన తల్లి ఒక్క నిమిషం వెరీ గుడ్ అందరు ఆల్మోస్ట్ మేము అందరిది చెక్ చేసినట్టే నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న చాలా బాగా చేస్తున్నారు వెరీ గుడ్ ఓకే సో హీ క్లాప్స్ కొడదాం చెప్పండి ఓకేనా సో నిన్న మనం ట్రైన్ క్లాప్స్ కొట్టుకున్నాం కదా అది ఒకసారి కొట్టుకుందామా ఎంత మంది రెడీ ఉన్నారు ట్రైన్ ఎక్కడానికి ఎంత మంది రెడీ ఉన్నారు చేసి హ్యాండ్స్ చూపించండి హ్యాండ్స్ చూపించండి వెరీ గుడ్ ఏది ట్రైన్ పొజిషన్ కి వచ్చేయండి వచ్చేయాలి వచ్చారా అందరు వచ్చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ రెడీ 1 2 3 స్టాక్ 1 2 3 4 5 6 7 8 9 10 వెరీ గుడ్ నాన్న మీరు చాలా మంది ట్రైన్ ఎక్కేస్తారు వెరీ గుడ్ చాలా చక్కగా ట్రైన్ ఎక్కేసారు వెరీ గుడ్ నాన్న సూపర్ ఎక్కుతారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ సో అయితే ఇవాళ మనం హోంవర్క్ చెక్ చేసినప్పుడు ఎవరిని చూసావు సుష్మా నువ్వు అక్క నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు అక్క అబ్జర్వ్ చేయలేదా నేను చూసాను ఎవరిన పిల్లలు మీరు గమనించారా 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 ఎవరిని చూసారు మీరు చెప్పండి ప్రిసిల్లా ఎక్కడుంది ప్రిసిల్లా ఇవాళ ప్రిసిల్లా ఫ్యాన్సీ లో వస్తానని చెప్పింది కదా కదా సో చూసేద్దాం ఓకేనా ఏది ప్రిసిల్లా ఎక్కడుంది చూడండి తల్లి ప్రిసిల్లా ఒకసారి హ్యాండ్ చేసినానా వీడియో ఆఫ్ చేశారు ఓకే అవును తల్లి మీది వీడియో ఆన్ ఆఫ్ లో ఉంది నానా మీరు వీడియో ఆన్ చేస్తే తన ఫ్యాన్సీ డ్రెస్ చూద్దాం తంది ఓకేనా ఆన్ అయిందా లేదు ఆన్ అవ్వలే దెన్ ఓకే అయితే నిమ్మి అక్కని అడుగుదాం నిమ్మి అక్క ఇవాళ మనకి ఏం సర్ప్రైజెస్ తీసుకొచ్చారో అడిగేద్దాం ఎంత మంది అడుగుతున్నారు సర్ప్రైజెస్ చూడండి నాకు సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం పిల్లలు మీకు ఇష్టమేనా వెరీ గ్రేట్ సూపర్ నాకు భలే ఇష్టం సో నిమ్మి అక్క అక్క మాట్లాడండి అక్క రావడం లేదు అక్క వాయిస్ రావడం లేదు వాయిస్ రావట్లే అమ్మా ఆడియో సెట్టింగ్స్ చూసుకోండి ఒకసారి అంటే ఇందులో వేరే మైక్ పెట్టాలేమో ఆడియో సెట్టింగ్స్ చూడండి
సరే ఈ లోపు చాలా 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 చక్కగా చేశారు మీరు హోంవర్క్ చాలా బాగుంది కొంతమంది చక్కగా మెమరీ వర్క్ కూడా నేర్పిస్తున్నారు ఆఫ్టర్ ప్రజలకు చాలా సంతోషం అయితే ఈ రోజు మనం ఒక సండే సర్ప్రైజ్ చూద్దామా పిల్లలు సండే సర్ప్రైజ్ చూద్దామా పిల్లలు కూడా ఈరోజు తెలుసా మీకు ఈరోజు మా ఇంటికి మంచి గెస్ట్ వచ్చారు మరి పిలుస్తాను నేను సరేనా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేద్దామా ఈరోజు అక్క వీడియో ఆన్ వీడియో ఆన్ చేయండి అక్క పిల్లలు సునీలక్క ట్రైన్ స్టార్ట్ చేయాలా మందరం ట్రైన్ 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 వచ్చేయండి వచ్చేయండి జాయ్ వచ్చేయాలి 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 గ్రీష్మ హ్యాండ్ రేస్ చేస్తుంది ఒకసారి చూడండి ఎందుకో ఒక్క నిమిషం నానా గ్రీష్మ హోంవర్క్ చూపిస్తుంది కనిపిస్తున్నారు అక్క ఒక్క నిమిషం గ్రీష్మ హోంవర్క్ అయిపోయినండి గ్రీష్మ తల్లి బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకేనక్క ఓకే పిల్లలు ఈ రోజు ఒక మంచి సర్ప్రైజ్ మనం చూడబోతున్నాం వాళ్ళతో పాటు కలిసి ఈ సండే మనం ఎంజాయ్ చేద్దామా పిల్లలు ఆడి ఎంజాయ్ చేయాలని మనం ఎక్కడికి వెళ్ళాలి బీచ్ వెళ్దామా సరేనా మరి ఎక్కడికి వెళ్దాం ఎవరికి ఇష్టమైన ప్లేస్ ఎక్కడెక్కడ ఉందో ఆ ప్లేస్ లో అన్ని తిరిగేసి 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 వస్తాం పిల్లలు ఓకే గో నాయన గ్రీన్ గ్రీన్ సూట్ డిస్ప్లే అయిపోతుంది ఆయన దగ్గర ఉండాలేమో మొత్తం గ్రీన్ అలా ఉండాలి దగ్గర ఉండాలి అది కెమెరాకి దగ్గర ఉంటే అవుద్ది వెనక్కి వెళ్తే అది డిస్ప్లే అయిపోతుంది సరే అంటే లైటింగ్ సరిపోవట్లేదు అన్నమాట అన్న ఒక్క నిమిషం మళ్ళీ వస్తాడు ఒక పాట పెట్టండి అన్న ఎస్ అమ్మా అమ్మా ఎవరో పాటించండి బ్లెస్సి న్యూ టెస్టమెంట్ సాంగ్స్ పర్చేసాయి అమ్మా పెట్టు ఫ్యాన్సీ డ్రెస్ పెట్టు తర్వాత ఓకే ప్రైజ్ లార్డ్ అండి ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా ఓకే నాకు వాయిస్ నాకు వీడియో స్ట్రక్ అయింది మీకు కూడా అన్నారా మాకు వీడియో స్ట్రక్ అయిందిరా ఓకే నానా వీడియో స్ట్రక్ అయింది తల్లి సరే ఓకే న్యూ టెస్టమెంట్ సాంగ్ పాడదాము సాంగ్ పాడదామా రెడీయా ఓకే చెప్పండి సువార్తలు నాలుగు మత్తయి మార్కు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు అపౌస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథం అది అపౌస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథం అది మత్తయి మార్కు తలాంగ తక దిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు తకిట తకిట తక మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు పౌలు పత్రిక రోమా కోరింది గలతీ ఎఫ్సి ఫిలిప్పి కొలసీ తెసలోనిక తిమోతి తీతు ఫిలిమోను రోమా కోరింది గలతీ ఎఫ్సి ఫిలిప్పి కొలసీ తెసలోనిక తిమోతి తీతు ఫిలిమోను హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు మత్తయి మార్కు తలాంగు తక దిన మత్తయి మార్కు తరిగిట తరిగిట మత్తయి మార్కు తకిట తకిట తక మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడిటిని అంటారు సార్వత్రిక పత్రికలు యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడిటిని అంటారు సార్వత్రిక పత్రికలు యోహాను రాసినది ప్రవచన గ్రంథం ప్రకటనది యోహాను రాసిన
ఉన్నది ప్రవచన గ్రంథం ప్రకటనది మత్తయి మార్కొత్త లాగుందక దిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కొత్త కిట తకిటతక మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు పిల్లలు నాతో కలిసి పాడారా ఓకే ఒకసారి ప్రిసిల్లా అండ్ పర్సిస్ చూడండి నానా వాళ్ళు ఓకే అయితే ఓకే లేదు అని అంటే సంగీతం క్లాస్ లో చాలా మంది సాంగ్స్ నేర్చుకుంటున్నారు కదా ఈ రోజు ఒకరికి ఛాన్స్ ఇద్దాం ఓకేనా ఓకే వాళ్ళు రెడీగా ఉన్నారా పర్సిస్ ఓకే నానా అన్మ్యూట్ చేసుకోండి ఓకే బాగున్నారా బాగున్నారా మేము అందరం బాగున్నాం నానా దేవుని కృప బట్టి ఓకే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీ పేరు ఏంటి అన్ని ఒకసారి చెప్పండి నా పేరు రహాబ్ నా సిటీ పేరు జెరికో ఓకే చెప్పు నువ్వు ఏం చేస్తుంటావు ఏంటి మొత్తం కంప్లీట్ గా చెప్పు మాకు లైక్ నువ్వేం ప్రిపేర్ అయ్యావు కంప్లీట్ గా చెప్పు నేను ఏంటి ఇద్దరు మనుషులు వచ్చాను అప్పుడు నేను వాళ్ళని ఏంటి ఇంట్లో తెచ్చాను అప్పుడు తర్వాత నేను నేను వాళ్ళకి వాళ్ళు నాకు ఒక ప్రామిస్ చేశారు ఏంటంటే నేను ఏంటి వాళ్ళ నా రిలేటివ్స్ ని నా అక్క చెల్లెల్ని నా ఫ్యామిలీని తీసుకెళ్తారని కాపాడమని అడిగాను నేను నేను రక్షణ పొందాను ఇంకా నాకు దేవుడు తెలుస్తుంది వెరీ గుడ్ పిల్లలు అందరూ చప్పట్లు కొట్టాలి వెరీ గుడ్ ఓకే నానా తల్లి నీ పక్కన ఉన్న వాళ్ళ పేరేంటి నానా మీరు ఏమవుతారు మీరు మీరు రాహాబ్ గారి బంధువులా మీరు అవునా ఓకే మీరు కూడా రక్షణ పొందారా రాహాబ్ గారిని బట్టి వెరీ గుడ్ ఇప్పుడు మీ ఇల్లంతా సంతోషంగా ఉన్నట్లుంది రాహాబ్ గారు అవునండి ఎందుకు అంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమంటారు అవును యేసుక్రీస్తుని మనం కలిగి ఉండితే ఆ ఇల్లంతా సంతోషంగా ఉంటుంది కదా వా వెరీ గుడ్ పిల్లలు ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అందరు చప్పట్లు కొట్టాలి ఓకే వెరీ గుడ్ ఓకే శ్యామలక్క ఏమన్నా మాట్లాడతారక్క నానా పర్సన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా తీసుకురా నానా ఇంట్లో ఎవరైనా ఉంటే హాయ్ పిల్లలు అమ్మా బ్లెస్సీ బ్లెస్సీ అంకుల్ అయితే ప్రతిరోజు ఈ వీడియో మనం అప్లోడ్ చేస్తున్నాం కదమ్మా కాబట్టి ఆ ఫ్యామిలీస్ ఎవరైతే ఇప్పుడు ఇందులో పాల్గొంటారో వాళ్ళు ఆ వీడియో చూసి ఆ టైం స్టాంప్ నోట్ చేయమని చెప్పండి అమ్మా అంటే మినిట్స్ కి సెకండ్స్ కి మధ్యలో కాల్ అని పెడితే అప్పుడు వెంటనే వెంటనే మనం చూడడానికి ఈజీ ఉంటుంది వచ్చాడు పెన్ని వచ్చినట్టున్నాడు నానా పర్సిస్ ఒకసారి ఇంట్లో ఎవరైనా ఉంటే ఒకసారి త్వరగా తీసుకురా నానా మనకి బోల్డ్ సర్ప్రైజెస్ ఉన్నాయి కదా ఫాస్ట్ ఫాస్ట్ గా సర్ప్రైజ్ చూద్దాం ఏంటో నిమ్మకి ఏం తెచ్చారు ప్రైజ్ లాడ్ అక్క వచ్చారు ప్రైజ్ లాడ్ అక్క అదే మ్యూట్ తీన్రా అన్మ్యూట్ చేయండి నానా అన్మ్యూట్ చేస్తాను ప్రైజ్ లాడ్ అక్క ప్రైజ్ లాడ్ రాహేలు గారు రాహబు గారు ఎవరు ఆవిడ మీ మదరా ఆంటీయా అత్త ఎవరు మమ్మీయా ఓకే బాగున్నారా సిస్టర్ ఎవరు చేతిలో బాబా పాప బాబు 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 ఓకే సిస్టర్ మీరు పిల్లల విషయంలో మీ హ్యాపీనెస్ ఏంటి మాతో షేర్ చేసుకోవాలి సాటిస్ఫై అవుతున్నారా ఎలా అనిపిస్తుంది మీకు మంచిగా వాళ్ళు అన్ని నేర్చుకుంటున్నారు సిస్టర్ అంటే రోజు చెప్పే విషయాలు వాళ్ళు తెలుసుకొని ఇంకా వాళ్ళు అంటే ఇంకా మమ్మల్ని అడుగుతా ఉంటారు వాళ్ళు దేవుని గురించి ఇంకా ఎక్కువగా ఎదుగుతున్నారు అది చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగా తయారు చేశారు ఇప్పుడు కూడా పైన అది పెట్టేసరికి చాలా లుక్ వచ్చింది ఆ నాటి కాలం పిల్లల్లాగా ఇంకేం మెసేజ్ బాగుంటున్నాయి అంటే మీరు చెప్పే
అంటే స్టోరీస్ చాలా బాగుంటున్నాయి, మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. ఇంకా మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నాము, అంటే మా గురించి కూడా అంటే బాగుంది. మేము సిస్టర్ అంటే చిన్న పిల్లలు కదా, వీళ్ళు ఎన్నో తెలిసినా కూడా వాళ్ళకి వరకు కొంచెం విషయాలే చెప్పగలుగుతున్నాము. అంటే వాళ్ళు చాలా చిన్న పిల్లలు కదా, అందరు ఇంకా మీరు ఖచ్చితంగా అంటే మేము చెప్పేది కొంచమే కదా, కొంచెం టైంలో మీరు ఇంకా వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే ఆ లెసన్ బట్టి ఆ పిల్లలు ఇంకా వాళ్ళ లైఫ్ లో మర్చిపోకుండా ఉంటారు. వాళ్ళు హోంవర్క్ చేయటం వల్ల వాళ్ళకి ఇంకా లైఫ్ లో మర్చిపోరు. ఆ నోట్స్ లన్నీ కూడా జాగ్రత్త పెట్టండి వాళ్ళు. ఏమ్మా రాహబ్ గారు, అవన్నీ దాచుకోవాలి, మీరు చాలా పెద్దోళ్ళు అయిపోయే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడేమో మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి చూపిస్తూ ఆ ప్రతి లెసన్ బట్టి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఓకే సిస్టర్ గారు, ఇంకేం మరి శాలేమన్న పాస్టర్ గారు తెలుసా మీకు? అన్న మరి పాస్టర్ గారు మనందరికి చాలా దేవుని దయ వల్ల పాస్టర్ గారి ద్వారా మనందరం కూడా ఈ లాక్డౌన్ లో సండే స్కూల్ అటెండ్ అవుతున్నాం, చక్కగా చేసుకోగలుగుతున్నాం. ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తున్నాయనంటే మనకి దేవుడు అన్నని ఎంచుకున్నారు అన్నమాట. కాబట్టి అన్న విషయంలో మనందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్, స్పెషల్ థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్ టు మీ టీమ్, ఇంకా అంకుల్ కూడా అంటే చాలా ప్రోత్సహిస్తున్నారు పిల్లల్ని. మీ అందరి ప్రేయర్స్ బ్రదర్. జస్ట్ థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ యువర్ టీమ్ సిస్టర్. మీరు పేరెంట్స్ గా మీరు చాలా చేస్తున్నారు కాబట్టి పిల్లలు అంతసేపు కూర్చోగలుగుతున్నారు సిస్టర్ బ్రదర్. అంటే మీరు వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వటం గానీ అంత టైం వాళ్ళకి స్పెండ్ చేయటం, క్లాస్ వాళ్ళకి ఏం హోంవర్క్ ఇవ్వాలనేది మీరు కూడా వింటున్నారు కాబట్టి, లెసన్ అంతా వింటున్నారు కాబట్టి చేయగలుగుతున్నారు కదా. అంత టైం మీరు వంట చేసుకుంటూ పిల్లలకి అన్ని రెడీ చేస్తూ నిజంగా పేరెంట్స్ కి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తాం అనమాట. అంత నిజంగా చాలా మంది పేరెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా, ఈ పిల్లలకి కూడా, ప్రతి పేరెంట్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంది వాళ్ళకి. కాబట్టి దేవుడు పిల్లలకి చాలా గొప్ప అవకాశం ఇచ్చారు. అలాగే మాకు అటు శాలేమన్నకి ఇటు మీకు పిల్లలకి అబ్బా దేవుడు ఎంత దీవించాడంటే మనల్ని ఈ ఈ రోజుల్లో మన లైఫ్ లో ఇవి ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ అయిపోవాలి ఈ లెసన్స్ అన్ని కూడా. ఓకేనా రాహబ్ గారు, మరి మమ్మీ డాడీకి థ్యాంక్స్ చెప్తున్నారా మీరు పిల్లలిద్దరు? మీరు ముగ్గురునా? అమ్మ మీకు ముగ్గురా? ఓకే, ఒక బాబు ఇద్దరు పాపలు. ఓకే ఓకే, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలి. చిన్న బాబుని చాలా చాలా దీర్ఘాయుష్తో బిడ్డ నింపాలి దేవుడు. అలాగే బిడ్డలిద్దరిని కూడా ఫ్యూచర్ లో మంచి సువార్తికులు అవ్వాలి వీళ్ళ ముగ్గురు కూడా. జూనియర్ శాలెం. ఓకే అమ్మా, హలో అన్న ప్రార్థన అంటే శాంతి సమాధానం కదమ్మా. చిన్నప్పుడు నేను మహాభయంకరను కోపిస్తున్నమ్మా, చాలా కోపంగా ఉండేవాడిని, అందరి మీద అరిచేవాడిని, కేకలేసేవాడిని. అప్పుడు మా మేనత్త ఒరే నీ పేరైనా మార్చుకురా, నీ బుద్ధైనా మార్చుకురా అనేది. నీ పేరేమో శాంతి సమాధానం, నీ బుద్ధి ఏమో కోపిస్తాడు అంటే అది ఆ మాట నాకు తగినది. అంటే మనం పెట్టిన పేరు కూడా మన చాలా ఇంపార్టెంట్ అమ్మా. కాబట్టి మా నాన్నమ్మ గారు నాకు ఆ పేరు పెట్టడం బట్టి, మా నాన్నమ్మ మా మేనత్త అలా అనడం బట్టి, ఎస్ నా పేరు శాలేం, నేను శాంతిగా ఉండాలి కదా అని అప్పుడు ప్రభువులోకి వచ్చానమ్మా. అంటే మన పేరు పెట్టిన పేరు కూడా వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది అన్నమాట. ఏమా గాడ్ బ్లెస్. తర్వాత అమ్మా ఈ యూట్యూబ్ లో మేము ఇవన్నీ వీడియోస్ పెడతాం పిల్లలవి, అది సండే స్కూల్ గ్రూప్ లో కూడా పెడతాం అమ్మా. మీరు ఏం చేస్తారు ఆ వీడియోకి వెళ్ళి, ఇప్పుడు పాప పోర్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడ టైం స్టాంప్ ఉంటుంది, అంటే ఎంత టైం ఉంది అది, మై డాటర్స్ పోర్షన్ ఈజ్ ఇయర్ అని చెప్పి ఇప్పుడు టైం అయితే ఇప్పుడు 59 seconds అయింది, మినిట్స్ అయింది. అంటే మనం 50 minutes స్టార్ట్ చేసి ఉంటాం, 50 colon రెండు చుక్కలు పెట్టమంట కాలన్ ఆ సెకండ్స్ పెడితే అప్పుడు ఆ టైం స్టాంప్ పెట్టి మళ్ళీ మేము రీచెక్ చేయగలమ్మా. యూట్యూబ్ ప్రతిరోజు అందరు కూడా పేరెంట్స్ అందరికి చెప్తాను, మీరు యూట్యూబ్కి వెళ్ళండి, ఆ వీడియో చూడండి, మీ పిల్లల తరకి పర్ఫార్మెన్స్ ఎక్కడుందో
అక్కడ టైం స్టాంప్ కామెంట్స్ లో మీరు రాయాలి. ఓకేమ్మా, మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎవ్రీడే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. కామెంట్ అంటే మీ పిల్ల ఏదో ఆ టైం స్టాంప్ అనమాట. ఏమ్మా థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ అమ్మా, ఆల్ ద బెస్ట్ అని ప్రేయర్ చేద్దాం. రవి గారు కదా ఆ బ్రదర్ పేరు, అమ్మా మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. ఎలా అండి, ఏంటండి మరోసారి? శ్రీనివాస్ అండ్ జోత్స్న. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, శ్రీనివాస్ గారు బట్టి, జోత్స్న బట్టి, ప్రిస్కిల బట్టి, పరిస్థితి బట్టి, బావ బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఈ చిన్న కుటుంబాన్ని నీ భావాల చింతకు తీసుకొస్తున్నాను, నీ రెక్కల చాటుకి, నీ సింహాసన నీడలోకి అప్పగిస్తున్నాను. మరి భవిష్యత్తులో ఒక అద్భుతమైన మినిస్ట్రీ వారికి దయచేతండి. బిడ్డలందరితో కలిసి ప్రభా నీ రాజ్య సువార్త చేసేటట్లుగా వారి అవసరాలు తీర్చు, అద్భుత కార్యాలు జరిగించు. బిడ్డలందరికీ చక్కని ఆరోగ్య ప్రసాదించు, చదువులోను తెలివితేటలు అనుగ్రహించు తండ్రి, తలాంతులు ప్రసాదించు ఆయన. కుటుంబంలో ప్రతి అవసరత తీర్చి నీవే మహిమ పొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము. అక్క నేను పర్సెస్ కి చెప్తాను, ప్రిస్కిల్లాకి పర్సెస్ కి చెప్తాను ఆ వీడియో గురించి. నానా ప్రిస్కిల్ల నేను కాల్ చేసి చెప్తాను ఆ వీడియోలో మీరు ఆ టైమింగ్ ఎలా నోట్ చేయాలి అని. ఓకేనా, అది మీరు పెట్టి పంపిస్తే సరిపోతుంది. ఓకే సుష్మా, సుష్మా నా ఓల్డ్ ల్యాప్టాప్ ని కూడా హోస్ట్ చేయమ్మా, హోస్ట్ చేయి నా ఓల్డ్ ల్యాప్టాప్. చేస్తాను అంకుల్. పిల్లలు సర్ప్రైజ్ కి రెడీయా? చూసేద్దామా సర్ప్రైజ్ ఏంటో. ఓకే అందరూ రెడీ అయితే ఒకసారి ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, మంచి ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఓకే అలాగే వెళ్ళిపోదాం. నిమ్మక్క హలో పిల్లలు, చాలా సంతోషం. ఈ రోజు మన అందరం కూడా ఒక సర్ప్రైజ్ చూడబోతున్నాం కదా పిల్లలు, అందరు రెడీగా ఉన్నారా? ఎవరది మిమ్మల్ని చూసి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలు? చేస్తున్నాం మేమందరం, బాగున్నాం. మీరు బాగున్నారా? అల్లరి చెయ్యం పిల్లలు, మీరు అల్లరి చేస్తున్నారా? అల్లరి చేయకపోతే ఎలాగా పిల్లలు అన్నప్పుడు అల్లరి చేయాలి కదా. ఎవరు అయిపోయాక అల్లరి ఇలా గిటార్ వాయించాలి, ఇంకా ఇదిగోండి ఇలా బోర్ తీసుకొని అలా ఊదాలి కదా. సండే స్కూల్ అవుతున్నప్పుడు స్క్రీన్ ఎదురుకుండా కూర్చొని అని ఊదాలి, అంతేనా? అలాగే చేయాలక్క, ఇలా డాన్స్ తీసుకొని చెయ్యరు. అయ్యో మంచి పిల్లలు అయితే ఇలా అలా చేస్తారక్క. నో 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 సామ్ చెప్పు, అన్నయ్య చెప్పేది కరెక్టేనా? అలా అలా ఊది అలా అలా గోల్ చేయాలా? కాదు అంట. ఓకే అప్పుడు మీకు నచ్చిన పాఠం చెప్పండి, మంచి డాన్స్ మనం. మా పిల్లలకి డాన్స్ అంటే చాలా ఇష్టం. పిల్లలు చెప్పండి ఏ సాంగ్. అక్క నాకు నాకు బాగా నాకు బాగా వచ్చిన పాట ఏంటో తెలుసా? మంచి సండే స్కూల్ పాట వచ్చి నాకు అందరు ఆశ్చర్యపోతారు, చూస్తారా? చూస్తాం చూస్తాం. ఈ పాట చిన్న పిల్లలు కూడా వచ్చి మంచి సండే స్కూల్ పాట ఇది, నేను పాడతాను, అందరూ వాళ్ళతో పాటు పాడండి. ఓకేనా? తప్పకుండా సండే స్కూల్ పాట. సండే స్కూల్ లో పోల్చాలని పాడారక్క, అది
అక్క మంచి పాట కాదా ఇది? అలాగైతే ఇంకేం పాట పాడాలి? ఏంటక్క అసలు గెస్ట్ అసలు ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నారు? Jesus, I love you. Part part. Jesus, I love you. I love you. Jesus, I love you. La 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 la. Okay, okay. Inka manchi manchi part part maaguthi. Inka manchi part ante naaku ఏసే కావాలా లోకం కావాలా? మనకి ఏసే కావాలా? వద్దొద్దు, లోకంలో అయితే బోల్డ్ అండ్ గిఫ్ట్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, బైక్లు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి. ఏసైతే అవన్నీ ఉంటాయా? ఉంటాయి, అవన్నీ ఏసీ ఉంటేనే అవన్నీ వస్తాయి. అవునా? ఓకే, నేను మంచి పాట పాడుతున్నా, పాడు మాట పాడు. ఆహాహాయి నా జీవితం లోకంతో నా పయనం, బిల్డింగ్ కావాలి నాకు, కారు కావాలి, బైక్ కావాలి. ఎంత కలర్ అంటున్నారు? కారు వద్దా, బైక్ వద్దా, బిల్డింగ్ వద్దా? తప్పు పాడుతున్నారక్క, పాట నేర్పించండి అక్క. జబర్దస్త్ కావాలి, సినిమా కావాలి. చెప్పండి, అది కాదు, సరైన పాట సరిగ్గా నేర్చుకోవాలి. నీ పాట నేర్చుకున్నావు గానీ ఇక్కడికి వచ్చారు నువ్వు తప్పుడు పాటలు పాడుతున్నావు కదా. ఏసే పాట నేర్చుకుని పాటల ద్వారా ఏసే గురించి చెప్పాలి గానీ ఇలా చేయకూడదు. అవునా? సరైతే మన కరెక్ట్ పాట ఏంటో చెప్పండి. ఆహాహాయి నా జీవితం యేసులో నా పయనం, ఆహాహాయి నా జీవితం యేసులో నా పయనం, లోకము నాకు వద్దు, ఈ లోకం మనకు వద్దు, లోకము నాకు పాపము నాకు. చాలా బాగుంది అక్క మీ పాట.
అక్క నిజంగా ఈ రోజు మీ ఇంటికి రాదు నాకైతే చాలా సంతోషంగా ఉంది అక్క, పాట నేర్పించారు, ఆ లోకం కాదు దేవుడే కావాలని చెప్పేసి నాకు నేర్పించారు అక్క, చాలా థ్యాంక్స్ అక్క. మనకి లోకం ఏం వద్దు, ఎందుకంటే దేవుడే మనతో ఉండాలి, నేర్చుకున్న పాటలు దేవుని మహిమ కొరకు మనం పాటలు పాడాలి, దేవుని మహిమ కొరకు ఈ వాయిద్యాన్ని వాయించాలి. దేవుడు మనకి గొప్ప తలాంతులు ఇచ్చాడు కదా, ఈ తలాంతులన్నీ దేవుని మహిమ కొరకే మనం వాడాలి, కానీ అల్లరి అల్లరిగా చేయకూడదు. ఇప్పుడు నువ్వు నేర్చుకున్న పాట సంతోషంగా పాడు ఒకసారి, మళ్ళీ కలిసి పాడదామా. పాడారు లాస్ట్ లో మీరు ఆయన దేవుని మహిమపరిచారు, మీరు కూడా మహిమపరిచారా?
చాలా చక్కగా పాడారు కదా. ఓకే సరే, అవును నిమ్మక నిమిషం పిల్లలు నిమ్మక సరే నిమ్మక వచ్చే లోపల ఒక ఒక్కరు సంగీతం క్లాస్ లో చాలా మంది నేర్చుకున్న చిన్న పాట ప్లస్ అదే అక్క ఒక 5 మినిట్స్ చాలు కదా అక్క. ఓకే 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 5 మినిట్స్ ఉంది పిల్లలు, ఎవరైనా ఒకళ్ళు సంగీతం క్లాస్ లో నేర్చుకున్నది ఒకళ్ళు పాడాలి. ఎవరు పాడతారు మీ ఇష్టమైన లాంగ్వేజ్ లో ఒకటి, ఎవరు చక్కగా స్వరాలు పాడాలి అలాగే గీతం కూడా పాడాలి. ఓకేనా, ఎవరు పాడతారు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే పాడనా అక్క, ఇంగ్లీష్ పాడతాను అక్క. పాడు స్వరాలు పాడు ఫస్ట్. Sariga Pamaga Padani Pamaga Garesa Praise the Lord, oh my soul, lead me in your light all my life. Sani dani sa ni da pa ma ga pa ma ga re ga ga re sa ni sa. Take me, oh my Lord, wash me of my sins, make me give you all honor, thanks and praise. Sani Dani Sa Ni Da Gari ga, gari sa ri sa. Hear me, oh my Lord, wash me, guide me with your love, bless me with your grace. Heal my soul, my Lord. అలంకృతి చిన్న పేరు ఏంటమ్మా? ఆహ్లాదిత. ఆహ్లాదిత ఏంటి అంత అల్లరి చేస్తున్నావు నువ్వు? అక్క పాడుతుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు? విక్రిస్తున్నావు, నాది చాపుతున్నావు, తప్పు కదా? ఏసై బిడ్డ అలా చేయొచ్చా? అక్క ఏసై ఏసై పాట పాడుతుంటే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు కదా, సారీ. వెరీ గుడ్ తల్లి, చాలా బాగా పాడావు. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా పాడావు, సూపర్ పాడావు తల్లి. ఆహ్లాదిత, ఓకే ఏం ఏం కాదు అనా. ఆహ్లాదిత అక్క పాడేటప్పుడు నువ్వు కూడా అక్కతో పాటు చక్కగా పాడుంటే బాగుండేది అని అంకుల్ అన్నారు, అంతే. ఓకేనా, ఇలా చూడు, ఇలా చూడు బంగారం. నీకోసం మళ్ళీ ఇన్విజిబుల్ మ్యాన్ ని తీసుకురన్నా, చూస్తావు ఇన్విజిబుల్ మ్యాన్ ని మళ్ళీ. చెప్పు నీకు ఎవరు కావాలి? అలంకృత చెల్లికి ఇష్టమైన చాక్లెట్ వెళ్ళి డాడీని తీసుకురమ్మని చెప్పు. ఓకేనా? ఓకే డాడీకి చాక్లెట్ తీసుకురమ్మని చెప్తాలే ఆహ్లాదిత. అడుగునా బంగారం. ఓకే నిమ్మక్క. ఓకే నానా, అంకుల్ మనకి ఎప్పటి నుంచి ఒకటే చెప్తున్నారు ఏంటంటే, మనం ఎవరి దగ్గర ఉన్నాం? దేవుని సన్నిధిలో కదా ఉన్నాం. సో దేవుని సన్నిధిలో మనం అల్లరి చేయకూడదు. అదే అంకుల్ గాని మేము అందరం మా ప్రయత్నం అంతా అదే. ఓకేనా, మనం అస్సలు అల్లరి చేయకూడదు. ఓకేనా, ఏసైకి అల్లరి చేసే పిల్లలు అల్లరి చేసే వాళ్ళని చూస్తే ఏసయ్య బాధపడతారంట. మనల్ని ఏసీ సృష్టించారు కదా, మన కోసం ప్రాణం
పెట్టలేచారు కదా, మన కోసమే మనతో ఉన్నారు కదా, అలాంటప్పుడు అంత మంచి చేసేకి అంత మనల్ని ప్రేమించేసే మనం బాధ పెట్టచ్చా? బాధ పెట్టుకోద్దు కదా. అందుకనే ఏసీ అంకుల్ చెప్పారు బాధ పెట్టుకోద్దు అన్నాయి. ఓకేనా, మేము అందరం చెప్పేది అందుకే. ఓకేనా, సో ఈవేళ మనం ఏం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, దేవుడు మన కోసం ఏమి రాసించారు, అక్క మనకి ఏం నేర్పిస్తారు అన్నది ఒకసారి అక్కను అడుగుదాం. నిమ్మక్క, విద్యాసాగర్ అండ్ మహిమ, మిగిలిన వాళ్ళందరికి ఛాన్స్ ఉంటుందనా రోజుకి ఒకళ్ళు పాడిద్దాం? ఓకేనా, ఓకే, ఇప్పుడు లెసన్ నేర్చుకుందాం. పిల్లలు మీ బైబిల్స్ మీ బుక్స్ రెడీగా ఉండండి. ఓకే, హలో మంచి పిల్లలు. ఓకే అక్క, ప్రైస్ ది లార్డ్ పిల్లలు, బాగున్నారా అందరు? ఇంతవరకు మనం చక్కగా వాక్యాన్ని మనం పాటలు నేర్చుకున్నాం, వాక్యం నేర్చుకున్నాం, చక్కని పాటలు సంగీతంతో పాడారు పాటలు. మరి రాహవ్ గారు వచ్చారు, మరి ఇంకా మన దగ్గరికి ఒక మంచి సర్ప్రైజ్ కదా, ఒక అన్న వచ్చారు, చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఏమి చేసాం మనం? దేవుని కోసమే, ఆయన మహిమ కోసమే మనం చేయాలి కదా పిల్లలు. సరేనా, ఇప్పుడు మనం వాక్యాన్ని నేర్చుకుందాం. వాక్యం నేర్చుకునే ముందు చిన్ని పాట, చిన్ని ప్రార్థన చేసుకుందాం పిల్లలు. సరేనా, ఎక్కడి వాళ్ళు అక్కడ మోకరించండి, నాతో మాట్లాడండి సేయ అంటూ చిన్ని ప్రార్థన మనం చేసుకుందాం పిల్లలు. ప్రార్థన మోకరిద్దాం. 1 2 3 ఏసయ్యా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా. మహాగణుడు ఆశ్చర్యకరుడు, నీకు వందనములు. ఇక పునరుద్ధానపు దినాన ప్రభువ, మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరి ఇప్పుడు మేము వాక్యం నేర్చుకొని వచ్చినగా మాకు వినగలిగే చెవులు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మేము చక్కగా క్రమంగా మర్యాదగా కూర్చున్న ప్రభా, నీ వాక్యం వినగలిగే కృపను దయచేయండి. వాక్యం చెప్పుతుండగా ప్రభా, నీ సిద్ధిచాట నన్ను మరుగుపరచండి. నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నాకు దయచేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రభా, చక్కగా మరి ఈ జూమ్ యాప్ ద్వారా చక్కగా మేము అందరం నేర్చుకోగలిగినట్లు, వినగలిగినట్లుగా సహాయం చేయమని ప్రభా యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. 3 2 1 డాడీ, ఇది క్లియర్ చేయడం ఎట్లా? నాయన డిసేబుల్ చేయండి, పిల్లలు గీసేయకుండా ఆ మూడు చుక్కల దగ్గరికి వెళ్ళి డిసేబుల్ చేయండి. డిసేబుల్ చేసిన తర్వాత క్లియర్ చేసిన క్లియర్ డ్రాయింగ్స్. అంకుల్ ఒకసారి నాకు వినబట్టలే, మళ్ళీ చెప్తా తప్పరా? ఓకే, ఆ మూడు చుక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ కాదు, ఇక్కడ పవర్ పాయింట్ లో కాదు, ఆ జూమ్ జూమ్ కంట్రోల్స్, జూమ్ కంట్రోల్స్, జూమ్ కంట్రోల్స్ లో యాన్నోటేట్ పక్కన మూడు చుక్కలు ఉంటాయి, యాన్నోటేట్ పక్కన ఆ చుక్కల్లో అంకుల్ నొక్కి కింద డిసేబుల్ పార్టిసిపెంట్స్ యాన్నోటేషన్ డిసేబుల్ చేశాను అంకుల్. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యాన్నోటేట్ దగ్గర, యాన్నోటేట్ కి వచ్చి నొక్కు, అక్కడ యాన్నోటేట్ తర్వాత క్లియర్ డ్రాయింగ్ అది. ఇప్పుడు ఇది ఫస్ట్ డిసేబుల్ చేయాలి. ఓకే పిల్లలు, ఈరోజు మనకి టైం అయిపోయింది కాబట్టి లెటర్స్ అన్ని మనం చూసుకుంటలేదు, సరేనా? ఈ రోజు మనం ఏ లెటర్ వచ్చేసాం పిల్లలు? వినియార్డ్ దగ్గరికి మనం వచ్చేసాం పిల్లలు. ఈ రోజు వినియార్డ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం, ద్రాక్ష తోట, ద్రాక్షవల్లి గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. కనిపిస్తుంది కదా ద్రాక్షలు అంటే ఎంత మందికి ఇష్టమా కదా. మరి నేను ఇంకా మీతో చక్క చక్కగా డ్రాయింగ్ కూడా చేయాలని అనుకున్నాను పిల్లలు. మీకు అందరికి ఇష్టమైన ఫ్రూట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఎక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా మీకు, ఉన్నాయా మీకు అందరికి? ఏ ఫ్రూట్ అంటే ఇష్టం మీకు? ఏ ఫ్రూట్ ఇష్టం పిల్లలు? కదా ఈ రోజు మనం చక్కని ఈ ఫ్రూట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. దీని గురించి మొన్న మనం వాటర్ మెలాన్ గురించి నేర్చుకున్నాం చక్కని వాక్యాన్ని కదా, ఈ రోజు మనం చక్కగా ఈ గ్రేప్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇందులో ఉన్న రహస్యం ఏంటి, దేవుడు దీని ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు, సరేనా? ఓకే పిల్లలు, అందరు చక్కగా చేతులు పెట్టుకోండి, మీ నోట్స్ మీ దగ్గర పెట్టుకోండి, మీ పెన్ మీ దగ్గర పెట్టుకోండి పిల్లలు. సరే సరే పిల్లలు, ఈ రోజు
ఓకే పిల్లలు, ముందుగా మరి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ దేవుడు చెప్తున్నాడు ఈ ద్రాక్ష తీగలతో మనం అంటు కట్టబడి ఉండాలి అని చెప్తున్నాడు పిల్లలు. ఎందుకంటే ద్రాక్ష వల్ల ఎవరు? క్రీస్తు. అయితే పిల్లలు మరి మన సృష్టిక్రమం అంతా జరిగిన తర్వాత మనం తెలుసుకున్నాం కదా, నోవాహు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ జలప్రాలయం ద్వారా అదంతా కూడా ఏమైంది? పాడైపోయింది, నాశనం చేయబడింది కదా. ఎందుకంటే వాళ్ళందరూ పాపం చేశారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అదంతా కూడా నాశనం చేస్తాడు పిల్లలు. మరి జలప్రాలయం వచ్చిన తర్వాత అదంతా కూడా నాశనం అయిపోయింది. ఆదికాండం 9వ అధ్యాయంలో అయితే ఏమైంది అంటే ఆయన మళ్ళీ ద్రాక్ష తోటను చక్కగా పండించాడని వ్రాయబడింది పిల్లలు. 9వ అధ్యాయం 20వ వచనంలో ఆ రోజు నోవాహు గారు కనిపిస్తారు కదా, అంత పోయింది భూమి ఏమి లేవు, కానీ దేవుడు ఏం చేశాడు అక్కడ మళ్ళీ నోవాహు గారికి దేవుడు సహాయం చేశాడు, తన పంటను పండించాడు, ద్రాక్ష తోటను పండించాడు పిల్లలు. చాలా చాలా బాగుంది. ఈ రోజు మనం మంచి ద్రాక్షాలు చూస్తాం కదా, అలా అక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకొక లెసన్ లో కూడా ఉంటాం, పెద్ద పెద్ద ద్రాక్ష పెద్ద ద్రాక్ష గెలలు కూడా మనం చూసాం కదా పిల్లలు. అయితే ఇప్పుడు ఏమైందని అంటే దేవుడు ఈ లోకంలో మన మధ్యలోకి వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి సూచక క్రియ ఏంటి? కానా విందులో ద్రాక్ష రసం పిల్లలు. కానా విందులో నీటిని ద్రాక్ష రసంగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. చూస్తారా మీకు కనిపిస్తుంది కదా పిల్లలు, నీటిని ద్రాక్ష రసంగా మార్చిన దేవుడు గొప్ప దేవుడు. ఆ రోజు మరి అక్కడ ద్రాక్ష పళ్ళను పండించ తోటన పళ్ళను నేర్కొని వచ్చి మరి దాని ద్వారా రసం తీసి అందరు తాగేవాళ్ళు. కానీ ఇక్కడ దేవుడు ఎంతో ఆ నీటిని ఎంతో మధురంగా చాలా టేస్టీగా ఉండే ద్రాక్ష రసాన్ని మనకి పెడతారు. ఎందుకంటే దేవుడు అక్కడ కలుగు తీస్తున్నాడు కాబట్టి అంత మధురంగా ఉంది. దేవుడు మన హృదయంలో, దేవుడు మన విషయంలో కలుగు తీసుకుంటే మనం కూడా చాలా అద్భుతంగా ఉంటాం పిల్లలు. దేవుడు తన మహిమ కొరకే మనల్ని పుట్టింపు చేశాడు. దేవుడు మన మహిమ కొరకే ఈ భూమి మీద ఉంచాడు కాబట్టి మనం కూడా ఆయన కొరకు జీవించాలి పిల్లలు. దేవుడు మన విషయంలో మనకి ఏదైనా అవసరం అడిగినప్పుడు ఆయన ఇస్తే అది చాలా గొప్పదిగా ఉంటుంది, చిన్న చిన్నగా మనకి ఇవ్వడు దేవుడు. అందుకే మన ప్రతి అవసరత దేవునికి చెప్పాలి పిల్లలు. ఆ రోజు ఆ కానా విందులో వాళ్ళకి ఏం కొరత వచ్చింది అని అంటే ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవుడు అక్కడ యేసుక్రీస్తు అక్కడ చెప్పినప్పుడు వాళ్ళు చక్క కొడలన్నింటిలో నీళ్లే నింపారు. ఇంకేమి లేవు అందులో, వాళ్ళు ఏ మందులు కలపలేదు, ఏమి ఏ కెమికల్స్ అందులో లేవు, చక్కని నీరు కడిగి శుభ్రపరిచిన ఆ కొండల్లో వాళ్ళు పోసినప్పుడు దేవుడు అక్కడ గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చేసినట్టుగా మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది పిల్లలు. ఆ ద్రాక్షారసాన్ని వాళ్ళు తాగినాడు, అబ్బా చాలా బాగుంది, చాలా టేస్ట్ గా ఉందని వాళ్ళు చెప్పారు పిల్లలు. నిజంగా దేవుడు అంత అద్భుత కార్యాలను చేసే దేవుడు. ఆ దేవుడిలో మనం ఉంటే దేవుడు మన పట్ల నూతన నూతన కార్యాలు చేస్తూనే ఉంటాడు పిల్లలు. అయితే ఈ ప్రపంచంలో దేవుడు చెప్తున్నాడు, ఆ శిష్యులందరికీ కూడా చెప్తున్నాడు, నేనే ద్రాక్ష వల్లిని అని చెప్తున్నాడు, నాలోనే మీరు ఫలించాలి అని చెప్తున్నాడు. నేనే ద్రాక్ష వల్లిని, నాలో మీరు ఫలించాలి, అలా ఫలించకపోతే వారిని పెరికి వేస్తాను అని చెప్తున్నాడు. ఆయన ద ట్రూ వైన్ అని చెప్తున్నాడు పిల్లలు. చూసారా, అండ్ ఫాదర్ ఇస్ ద వైన్ ద మరి చూడండి, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మరి ఎవరు అని అంట, ఎవరు వ్యవసాయకుడు అంటే ఆయన ఇచ్చేసారు విత్తనాన్ని ఆ భూమిలో పాతారు పిల్లలు. ఎవరు పాతారు భూమిలోని? దేవుడే పాతారు. అని అంటే ఏంటి, నిన్ను ఈ భూమి మీద ఆయన పెట్టారు. మరి మనం ఏం చాలా దేవునిలో ఎదిగి ఫలించాలి కదా. కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సండే స్కూల్కి వచ్చినప్పుడు కొంచెం వాక్యాలు నేర్చుకుంటున్నాం, మళ్ళీ ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఎవరి జీవితంలోకి వెళ్ళేసరికి ఇంకా కొంచెం ప్రార్థన, ఇంకా కొంచెం బలం నేర్చుకుంటున్నాం. అలా అలా దేవునిలో ఎదుగుతూ ఉండేసరికి ఏమవుతుంది, మనం ఇతరులకి వాక్యం చెప్పగలిగే కృపను దేవుడు ఇస్తున్నాడంటే పరిశుద్ధాత్మ నడిపింపు మనకి ఇస్తున్నాడు. అప్పుడు మనం ఏమవుతామంటే ఫలించే వారంగా మనం ఉంటున్నాం పిల్లలు. ఈ చెట్టు కూడా ఫలిస్తుంది చక్కగా, ఆకులు చూడండి ఎంత బాగున్నాయో, ఆ పళ్ళు చూడండి ఎంత బాగున్నాయో, చక్క నిండుగా ఉంది. ఇప్పుడు అది ఇతరులకు ఉపయోగకరమైనదిగా ఉంది పిల్లలు. మరి అలాగే మనం కూడా ఎలా ఉండాలంటే ఇతరులకి ఉపయోగపడేలాగా ఉండాలి. ఏ రకంగా ఉపయోగపడడం? దేవుని యొక్క ప్రేమను ఇతరులకు మనం చూపించగలిగేలాగా మనం ఉండాలి. ఒకవేళ అలా నీవు లేవనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ నీలో నువ్వు ఫలించకపోతే ఆ కొమ్మని దేవుడు ఇంచేస్తాడు, నరికేస్తాడు పిల్లలు. అక్కడ నుంచి ఆ కొమ్మను ఆయన తీసేస్తాడు పిల్లలు. చూసారా దేవుని హస్తం ఎట్లా వచ్చిందో, వచ్చి అక్కడ నుంచి ఆ కొమ్మనే తీసేస్తాడు పిల్లలు. అలాగే నువ్వు కూడా దేవుని కొరకు నువ్వు ఉపయోగకరంగా నువ్వు లేవనుకో, ఏం చేసి తీసేస్తాడు. ఇందాక మన అన్నాన్ని చూసాం కదా, ఆయన ఫస్ట్ గా ఏం చేశాడు, ముందు దేవుని కొరకు పాటలు ఇష్టంగా అల్లరి అల్లరిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవునిలోకి తను వచ్చాడో చాలా సంతోషంతో తను ఉన్నాడు, దేవుని మహిమ పరుస్తూ పాటలు పాడాడు పిల్లలు. దేవుని మహిమ కొరకు తెచ్చాడు. మనం కూడా
దేవుని కొరకు మనం జీవించాలి, మనలో ఆయన యొక్క ఆత్మ ఉండాలనే ప్రేమ. కనుక అన్ని మనం మనలో ఉన్నప్పుడు అవి ఇతరులకి ఉపయోగకరమైనదిగా మనం ఉండాలి. పిల్లలు, మన ఇతరులకి దేవుని ప్రేమను చూపించగలిగేలాగా మనం అది ఫలించడం అంటే నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం కలిగి నువ్వు ఉంటే నువ్వు ఫలిస్తావు అనమాట. ఆ ఫలించినప్పుడు నువ్వు యేసుని గురించి ఇతరులకు చెప్పగలవు, నీ ద్వారా ఇంకొకరు అక్కడ తయారవుతారు, అక్కడ ఇంకో ఫ్రూట్ వచ్చిందనమాట. వాళ్ళు ఇంకొకరు దేవుళ్ళు ఫలిస్తే ఇంకొకరు చెప్తే అక్కడ ఇంకొక ఫ్రూట్, అది నువ్వే పిల్లలు చూడండి ఎన్ని ఉన్నాయి కదా. ఈ రోజు మనం అందరం అక్కడ ఉన్నాం. అయితే అలా ఫలించిన ఫ్రూట్ మరి అలా పాడైపోయి కింద పడిపోకూడదు కదా. అలా కింద పడిపోయి పాడైపోకుండా ఇతరులకి అది తీసుకోవడం వల్ల వాళ్ళలో శక్తి వస్తుంది కదా, బలం వస్తుంది. మన ద్రాక్షారసం త్రాగడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది కాబట్టి ఏంటి, అట్లాగా నువ్వు పొందుకున్న దేవుని ప్రేమను ఇతరులకి చెప్పినప్పుడు వాళ్ళలో కూడా దేవుని ప్రేమ పొంగిపోతుంది పిల్లలు. అప్పుడు వాళ్ళు ఇంకొకరు చెప్తారు అలా అలా నువ్వు ఫలించటం అనమాట. ఇప్పుడు ద్రాక్షవల్లి అంటే ఏం నేర్చుకున్నా మనం, ఆ ద్రాక్షవల్లి ఎలా అయితే ప్రాక్తి ప్రాక్తి తీగి ఎంత దూరం ఉంది అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కూడా దేవునిలో ఆ ప్రేమను ఎంత దూరం అయినా కానీ వెళ్తే వెళ్తే అందరికి ప్రకటించాలి పిల్లలు. నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తా ఉన్నాడు పిల్లలు. మరి నిజంగా ఎవరైతే దేవునిలో ఫలించకుండా ఉన్నారో వాళ్ళని ఏం చేస్తున్నారు దేవుడు, ఆ కొమ్మను అక్కడ నరికేసి అగ్నిగుండంలో వేసేసారు పిల్లలు. అమ్మో నశించిపోయింది, అంతా కనిపించట్లేదు ఇంకా. చూసారా పిల్లలు, ఇప్పుడు మనం కూడా దేవుని కొరకు మనం ఉండకపోతే, దేవునిలో జీవించకపోతే ఏమైపోతాం మనం, ఆ నిత్య నరకంలోకి వెళ్ళిపోతాం పిల్లలు. దేవునిలో మనం ఫలిస్తే ఎప్పుడు నిత్య రాజ్యంలో మనం ఉంటాం. దేవుడే మనల్ని తీసుకెళ్తానని చెప్తా ఉన్నాడు. కానీ దేవుని కొరకు నువ్వు జీవించకపోతే ఏమైపోతాం పిల్లలు. ఆ కొమ్మను ఎలాగైతే నరికేసి అగ్ని గుండంలో వేసేసారో మనల్ని కూడా నరికేసి అందులో వేసేస్తారు పిల్లలు. అందుకనే మనం ఏం చేయాలి, ఫలించాలి. ఫలించకుండా అలాగే ఆ కొమ్మ అలాగే ఉందనుకోండి, ఏ ఎదుగు లేకుండా ఏమి ఎదగకుండా అలాగే ఉందనుకోండి, ఆ కొమ్మను ఏం చేస్తారు అక్కడికి కట్ చేసేసి అగ్నిలో వేసేస్తాడు, కాల్చేస్తానని చెప్తాడు, బూడిద చేసేస్తాను అంటున్నాడు. కాబట్టి అలాగ మనం ఉండకుండా దేవుని కొరకు మనం ఏం చేయాలా, ఫలించే వారంగా ఉండాలి పిల్లలు. అలా ఉందామా? ఇప్పుడు చూసారా పైన కొమ్మ ఎంత చక్కగా ఫలిస్తే ఎంత అందంగా ఉందో కదా. చూడగానే మరి కింద ఉన్న కొమ్మ చూడండి, దానికి ఏ ఫలము లేదు. అలా నువ్వు కూడా యేసుని అంగీకరించిన తర్వాత నువ్వు ఫలించే దానిగా ఉండాలి కదా. అలా మూడుగా మనం కాయలు లేకుండా ఉంటే ఏం చేస్తాం, కొన్ని రోజులు అయిన తర్వాత ఈ చెట్టు ఏం బాగలేదు తీసేద్దామా అని అనుకుంటాం కదా. మూడు మరి సంవత్సరం పైన 2 సంవత్సరాల పైన అయిపోయింది, మా ఇంట్లో నిమ్మ చెట్టు ఉంది, దానికి అసలు ఏ పండు లేదు, అందుకని ఏం చేస్తాం దాన్ని తీసేద్దాం అనుకున్నాం. జామ చెట్టు వేసాం పిల్లలు, దానికి ఒక్కొక్క కాయ ఇంత కాయ ఇంత పిల్లలు ఎంత బాగుంటుంది అంటే, ఇప్పుడు దాన్ని కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయంటే ఒక 25 వరకు దానికి కాయలు ఉన్నాయి పిల్లలు. చిన్న చెట్టే కానీ 25 ఎంత సంతోషంగా ఉంటుంది దాన్ని చూసినప్పుడల్లా. అలా ఫలిస్తా మనం ఉండాలి, ఇలా ఫలించకుండా మనం ఉండకూడదు. ఇలా ఎవరైతే ఫలించిన ఉట్టి కొమ్మగా అలా ఉన్నారో అందం ఉండదు, ఏమి ఉండదు అందులో, ఎలాంటి జీవం అందులో లేదు, అందరూ చూసి అనుకుంటే వెళ్ళిపోతారు. కానీ ఫలిస్తే పైన కొమ్మ చూడండి, ఫ్రూట్స్ ఎంత అందంగా ఉన్నాయో కదా. అందుకని మనం ఎలా ఉండాలి, ఫలించే వారంగా ఇతరులకి మన దేవుని ప్రేమను పంచే వారంగా ఉండాలి. ఫలించడం అంటే ఏంటి పిల్లలు, దేవునితో సహవాసం చేయాలా, దేవునితో రోజు మనం ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఇతరులకి దేవుని గురించి మనం తెలియచెప్తూ ఉండాలి పిల్లలు. అయితే ఇక్కడ మనం నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు అని చెప్తున్నాం. అయితే యేసయ్యా తన రక్తాన్ని మనకి ఇస్తారు పిల్లలు, ఒక ద్రాక్షారసంగా మనకి ఇస్తారు పిల్లలు. అందరూ కూడా పెద్దవారు అందరూ కూడా చర్చ్ లో కమ్యూనియన్ అలా సంస్కార బల్లారాధనలో పాల్గొన్నప్పుడు ఇస్తూ ఉంటారు కదా. యేసుని రక్తమే అది పిల్లలు, ద్రాక్షారస రూపంలో మనం తీసుకుని ఎంత గొప్పది కదా పిల్లలు. అందుకే ఈ ద్రాక్షవల్లికి గొప్ప ప్రాధాన్యత ఉంది. దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ ద్రాక్షవల్లి గురించి రాశారు, నేనే ద్రాక్షవల్లిని, నేనే వ్యవసాయకుని, కాబట్టి నాలో మీరు ఫలించాలని చెప్తారు. కాబట్టి ఈ రోజు యేసే ద్రాక్షవల్లి అయితే ఈ కొమ్మలు ఎవరు పిల్లలు, నీవు నేను అనమాట. ఆ ఫ్రూట్స్ ఏంటి పిల్లలు, దేవుని యొక్క ప్రేమ మనలో పొందుకోవడం. ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో, క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నాడు, ప్రేమను కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. మనం కూడా ఇతరుల పట్ల అలా ఉండాలి పిల్లలు. అలా ఉంటే దేవునికి చాలా 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 ఇష్టం పిల్లలు. మరి అలా ఉందామా? మరి నీవు ఎలా ఉన్నాను, ఫలించేవానిగా ఉన్నావు, ఫలింపని దానిగా ఉన్నావా? పైన చూస్తున్నారు కదా, పైన ఫలించిన కొమ్మలాగా ఉన్నామా, కింద ఫలించని కొమ్మలాగా నువ్వు ఉన్నావా పిల్లలు? ఈ రోజు మనల్ని మనం టెస్ట్ చేస్తున్నాం కదా. సరేనా పిల్లలు, మరి ఈ రోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, ఈ ద్రాక్షవల్లి దాని గురించి మనతో ఏం చెప్తున్నాడు అంటే, ఆ ద్రాక్ష తోట ఎలాగైతే ఉందో అలాగా ఆ మొద్దు ఆ వేరు లోపలికి వెళితే ఫలించి మనం కూడా దేవునితో నీ
సహవాసం చేసినప్పుడు అందులో మనం స్థిరంగా ఉండిపోతాం పిల్లలు. ఇంకా అటు ఇటు ఏమైనా మనం చూడం, అప్పుడు సైతాన్ గడ మనల్ని ఏమి చేరాడు. అందుకే ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి, పడుకున్నప్పుడు ప్రార్థన చేయాలి, రోజు మరి వాక్యాన్ని చదవాలి, అక్క వాళ్ళ చెప్పిన మెమరీ వర్స్ చదువుకుంటా ఉండాలి. అప్పుడు మన నోట్లో నుంచి ఎప్పుడు అబద్ధాలు రావు, చెడ్డ మాటలు రావు, మరి ఏలాంటి చెడ్డ పనులు కూడా చేయకుండా దేవుడు మనకు సహాయం చేస్తారు. అప్పుడప్పుడు సైతాన్ గడు మనల్ని అందరు చేస్తా ఉంటాడు పిల్లలు. అందుకే వాటిని తప్పించబడాలంటే మనం ఏం చేయాలా, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ దేవునిలో మనం ఎదుగుతూ ఉండాలి పిల్లలు. అలా ఉందామా పిల్లలు? మరి ఈ ద్రాక్ష తోటలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం పిల్లలు. ఒక్కసారి ద్రాక్ష తోటలోకి మనం వెళ్దాం పిల్లలు, నాతో పాటు వచ్చేసేయండి. ఒకసారి ద్రాక్ష తోటను మనం చూసేద్దామా పిల్లలు. ఎక్కడ చూస్తూనే ఉండండి, ద్రాక్ష తోట ఎంత అందంగా ఉందో పిల్లలు. చూసామా, కనెక్షన్ లేదు, సెల్లలో పట్టేస్తాం పిల్లలు. ఇప్పుడు మనం ఒక్కసారి బ్లెస్సీకి ఒకసారి కనెక్షన్ ఇవ్వా బ్లెస్సీ. కనిపిస్తుందా బ్లెస్సీ అక్క? మీరు ఇది స్క్రీన్ షేర్ ఆఫ్ చేయలేదు అక్క? అంటే స్క్రీన్ షేర్ ఆన్ చేయలేదు. ఒక్కసారమ్మా, ఓకే కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది అక్క. ఓకే, ద్రాక్ష తోటలోకి మనం వెళ్ళిపోదాం. ఎంత అందంగా ఉందా కదా, ద్రాక్ష తోటలు కూడా చాలా బాగున్నాయి కదా. అయితే ఏసయ్య ఒక రోజు ఆ ద్రాక్ష తోటలోకి ఏసయ్య వచ్చాడు పిల్లలు. వచ్చి చూస్తా ఉన్నాడు, అందులో కొన్ని ఎండిపోయినవి ఉన్నాయి పిల్లలు. ఆ ఎండిపోయిన కొమ్మల్ని ఆయన తీసేస్తున్నాడు. ఎండిపోయిన కొమ్మలు అమ్మ కింద కూడా కొన్ని పడిపోయినాయి. అయ్యో పిల్లలు, మనం కూడా ఒక్కొక్కసారి అలాగే దొంగతనాలు, అబద్ధాలు, చెడ్డ మాటలు అనేవి ఏమైనా ఉంటే ఆ రోజు ఏసై కనిపించలేదు. ఏసై కనిపించకుండా తీసేస్తున్నారు పిల్లలు. ఏసయ్య ఇంకా దూరం వెళ్ళి మనం కెమెరా కత్తెర తోటి ఏసయ్య ఏం చేశారు, ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, ఆ తోటలోకి వచ్చి ఆ యొక్క ఎండిపోయిన వాటిని కూడా ఆయన తీసేసాడు. ఇప్పుడు వాటిని ఏం చేస్తాడు మనం చూద్దాం పిల్లలు. చూద్దామా? చూద్దాం చూద్దాం. ఓకే చూద్దాం పిల్లలు. ఎవరైతే ఫలించకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరినీ ఇక్కడ కట్ చేసేస్తారంట. ఈ రోజు నీలో వాక్యం లేదా, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదా, అయితే దేవుడు ఏం చేస్తాడు పిల్లలు? ఏం చేస్తాడు పిల్లలు? చూస్తున్నారు కదా, చూస్తున్నామక్క. కాల్ చేస్తున్నాడు పిల్లలు. అదంతా కూడా అదిగో ఎండిపోయిన వాటిలన్నింటినీ కూడా తీసేసాడు పిల్లలు. అక్కడ వేసేసారు దేవుడు, తండ్రి అయిన దేవుడు అక్కడికి వచ్చి అదంతా కూడా కాల్ చేస్తున్నాడు. పిల్లలు మీరు అందరూ చూస్తున్నారా? వంటలు వచ్చేస్తున్నాయి. అమ్మో పిల్లలు, అదే నిత్య నరకాగ్నిలో ఏమవుతుంది పిల్లలు? అలాగే మన అందరం కూడా ఎప్పుడు కూడా మనం అలాగే నశించిపోతాం పిల్లలు. నిత్య నరకంలోకి మనల్ని తోసేస్తాడు పిల్లలు. అందుకని మనం ఏం చేయాలి పిల్లలు, మనం ఫలించే కొమ్మగానే మనం ఉండాలి. కానీ అలా అగ్నిలో వేసే కొమ్మల్లాగా మనం ఉండకూడదు. ఎవరు వెళ్ళిపోతారు అగ్నిలోకి పిల్లలు? నిత్య నరకాగ్నిలోకి ఎవరు వెళ్ళిపోతారు? దేవుని పని చేయకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, పాటలు పాడకుండా, దేవుణ్ణి స్తుతించకుండా ఉంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు పిల్లలు. ఎవరైతే మరి దేవుని కొరకు పని చేస్తూ చక్క ఫలించే వారుగా ఉంటారో అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు పిల్లలు? దేవుని పని చేసే వాళ్ళు ఆ తోటలో ఎంత అందంగా ఉన్నారు కదా. ఆ ద్రాక్షాలు తీసుకుందామా మనం? ఆ ద్రాక్షాలు తీసుకొని తిందామా పిల్లలు? తిందామక్క. ఉన్నాయి కదా. ఓకే 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 ఓకే.
వావ్ ఇది ఎలాగ నా వైపు చెప్పండి అన్ని నా వైపు చెప్పండి ఇది అన్ని ఇది నాకు ఎలా వస్తుంది నన్ స్పాట్లైట్ సే బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ నన్ స్పాట్లైట్ ఓకే 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 బ్లెస్సీ అదిగో ఈ ఫలించే ద్రాక్ష వల్లిలాగా అక్క మరి మాకు మాకు పెట్టుకుంటూ తినేస్తున్నారు మా పిల్లలకి ఏమి మీకు కూడా ఉంటాయి మీరు కూడా దేవునిలో ఫలిస్తే ఎలా ఉంటామంట ఇలా ఉపయోగకరంగా ఇప్పుడు ఈ ఫ్రూట్ అందరం కూడా తీసుకుంటాం కదా పిల్లలు ఈ ఫ్రూట్ మనం తీసుకుంటాం మనమే కాకుండా అందరికి కూడా షేర్ చేస్తాం కదా అందరు చేస్తే అందరూ తింటారు ఎంత హ్యాపీగా ఉంటుందో కదా పిల్లలు దేవుని శక్తిని కూడా మనం పొందుకుంటాం అలాగే దేవునిలో ఉండి మనం ప్రతిరోజు కూడా వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన మాటలు వింటూ ఇతరులకు దేవుని ప్రేమను పంచు దేవుని వాక్యాన్ని తెలియపరిస్తే ఎట్లా ఉంటాం మనం ఇలాగే అందరికి ఉపయోగకరంగా చాలా బాగుంది అప్పుడు దేవుడు కూడా నేను ఏమంటాడంటే బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసుడాలా అని అంటారు పిల్లలు మరి అలా అనిపించుకుందాము మనం కూడా ఈరోజు ఈ వినియార్డ్ లోకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఎలా ఉండాలి ఆ ద్రాక్ష తోట ఎలాగైతే ఫలించి అభివృద్ధి పొందిందో మంచి ఫ్రూట్స్ వచ్చిందో అలాగే నీ జీవితం కూడా అలా ఫలభరితంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లలు చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం కంట వాక్యాన్ని నేర్చుకుందాం పిల్లలు సరేనా ఓకే చిన్న ప్రార్థన వెరీ గుడ్ తక్క రూత్ అంటే వెంటనే మోకరిస్తున్నారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన మా తండ్రి మా రక్షకుడా మా విమోచకుడా నీవే మంచి వ్యవసాయకుడుగా ఉన్నావు తండ్రి నీవే మమ్మల్ని భూమి మీద పంపించావు ప్రభా మరి ఫలించడు కొమ్మగా మమ్మల్ని మరి ఉండమని చెప్పా తండ్రి నీకు వందనములయ్యా నీవే తండ్రి ప్రభా మరి ద్రాక్ష వల్లి నీవే ప్రభా నీలో మేము అంటుగట్టుబడి ఫలించి తండ్రి నీ కొరకు జీవించటకు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ కూడా నీ పాదముల చెంత పెట్టుకుంటూ ఏసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఎవరైతే దేవుని కొరకు జీవించాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు ఈ రోజు మనం ఈ కంట వాక్యాన్ని నేర్చుకుందాం పిల్లలు పిల్లలకు అనిపిస్తుందా మీకు ఈ రోజు కంట వాక్యం చూడండి ద్రాక్షవల్లిని నేను ఈగలు మీరు ఎవరు ద్రాక్షవల్లి ఎవరంట ఏసయ్యే ద్రాక్షవల్లి దానికున్న కొమ్మలన్నీ ఎవరు నీవు నేను కాబట్టి ఈ రోజు ఆ కొమ్మలు కొమ్మలు ఒక కొమ్మ అలా అలా అయితేనే కదా పెద్ద వృక్షం అయిపోతుంది పెద్దగాని దాంట్లో అనేకమైన ఫ్రూట్స్ వస్తాయి కదా పిల్లలు ఈ రోజు నువ్వు అన్ని ద్రాక్షకాయలన్నీ నువ్వు వెయ్యి అందులో చక్కగా నువ్వు వాక్యాన్ని రాయి పిల్లలు ఈ కొమ్మలు ఆకులతో నిండిపోయి ఎంత అందంగా ఉందో ఈ రోజు మన జీవితం కూడా ఇలాగే దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు పిల్లలు సరేనా మీకు అనిపిస్తుందా ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు యోహాన్ సువార్త 15:5 మరొకసారి చూడండి ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు యోహాన్ సువార్త 15:5 చక్కగా రేపు మీరు ఇలాగన్నా వేయచ్చు మీరు చక్కగా యూట్యూబ్ లో చూడొచ్చు ఇంకెక్కడైనా చూసి క్రాఫ్ట్ వర్క్ మీరు గ్రేప్స్ చక్కగా తయారు చేయండి పిల్లలు నేను కూడా మీకు అలాగ తయారు చేసి చెప్పాలనుకున్నాను కానీ టైం లేకపోవడం వల్ల చేయలేకపోయాను కానీ మీరు ఇలాగన్నా చేయొచ్చు తర్వాత మీరు చక్కగా నేను దేవుని ద్రాక్షవల్లిగా నేను కొమ్మగా నేను ఉంటాను అని అనుకొని మీరు అందరూ ఏం చేయాలి రేపు చక్కగా డ్రా చేయండి లేకపోతే క్రాఫ్ట్ వర్క్ ఇంకా ఏదైనా ద్రాక్ష పళ్ళని కూడా మీరు తయారు చేయచ్చు సరేనా పిల్లలు మరి అలా ఉందామా మనం దేవుడు ఎంత చక్కగా మనలందరూ కూడా ఆయన తోటలో ఉంచాడు ఆయన తోటలో మనం ఫలించి అభివృద్ధి చెంది దేవుని ప్రేమను ఇతరులకు చెప్తూ దేవుని రాజ్య వారసులుగా చేద్దాం ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు యోహాన్ సువార్త 15:5 ఐ ఆమ్ ద వైన్ యు ఆర్ ద branches John 15:5 చక్కగా చూసారా పిల్లలు ఆ శమ్మ అంతా కూడా సన్ దేవుని యొక్క కుమారుడు పిల్లలు పక్కన కొమ్మలన్నీ కూడా డిసైపుల్స్ ఆయన శిష్యులుగా ఉన్నారు ఆ యొక్క పళ్ళు దేవుని యొక్క ప్రేమ పిల్లలు ఎంత గొప్పదో కదా మరి వర్షం వచ్చింది చక్కగా నీరు అదంతా స్పిరిట్ దేవుని యొక్క పరిశుద్ధాత్మ మరి యొక్క ఎండ గాలి వాన అన్ని కావాలి కదా పిల్లలు తండ్రి అయిన దేవుడు అవన్నీ అవన్నీ పొందుకొని మనం దేవునితో కలిసి జీవించినప్పుడు అద్భుతంగా మన జీవితం ఉంటది మనం ఒక్కరమే కాదు పరలోక రాజ్యానికి మనతో పాటు మన స్నేహితులు మన బంధువులు అందరూ కూడా పరలోక రాజ్యంలో ఉంటారు పిల్లలు అలా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను గొప్పగా ఆయన తీగలుగా మనం చేసినందుకు దేవునికి వందనాలు తెలుస్తూ ముగించుకున్నాం గాడ్ బ్లెస్ యూ పిల్లలు బాయ్ రేపు పొద్దున అందరు కూడా చక్కగా మీరు కంట వాక్యాన్ని రాసుకుండండి ఓకే నా ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు యోహాను సువార్త 15:5 ఓకే బాయ్ 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 పిల్లలు ఓకే పిల్లలు లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో తెలుగులో ఎవరు చెప్తారు
ఇప్పటి వరకు చెప్పని వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి, ఓకేనా? ఇప్పటి వరకు చెప్పకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పండి. ఏం జోయల్? ఓకే నానా జోయల్, ఇంగ్లీష్ లో చెప్తావా తెలుగులో చెప్తావా? ఇంగ్లీషా? తెలుగు. ఓకే జోయల్ తెలుగు. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? ఇంగ్లీష్ లో సాన్వి. ఓకే శ్యామలక్క ఫైనల్ ప్రేయర్ చేసేయండి అక్క. సాలెం అంకుల్ బ్లెస్ అక్క. అన్మ్యూట్ చేసుకోలేదు అక్క. ఒక్క నిమిషం. పిల్లలు అందరూ కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ఏసే మనల్ని దీవించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మనం ఆ దీవెనలన్నీ అందుకోవాలి. ఓకేనా పిల్లలు? అందరూ చక్కగా మోకరించండి. మనకి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు. ఓకే ప్రేమ గల తండ్రి ఏసయ్యా, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాయన మరి ఇంతవరకు కూడా సండే స్కూల్ బిడ్డలు ఉదయాన్నే లేచి ప్రభా నీ మీద ఆసక్తితోటి ప్రభా ఎన్నో విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తితోటి ప్రభా ఇక్కడ చేరి ఉంటుండగా చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి ప్రభా. వాళ్ళు విన్నవన్నీ కూడా తండ్రి గుర్తుంచుకోవడానికి ప్రభా మీరే కృప చూపించండి. వాళ్ళు నేర్చుకున్న పాటలు, నన్ను చేస్తున్న హోంవర్క్ కానీ తండ్రి, కంఠద వాక్యాలు నేర్చుకుంటలో కానీ తండ్రి, మరి వాక్యాన్ని విని భద్రం చేసుకుంటలో కానీ తండ్రి, ఆత్మీయంగా వాళ్ళని ఎంతో బలపరుస్తున్నారు ప్రభా. అన్ని విషయాలను బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా పేరెంట్స్ ఎంతో వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు ప్రభా. నాయన పేరెంట్స్ అందరిని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. మరి కొంతమంది బిడ్డలు తండ్రి వాళ్ళు ఎంతో కష్టపడి ప్రభా మరి హోంవర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకను తండ్రి వాళ్ళు చేస్తూ ఉన్నంత సేపట్లో వాళ్ళకి జ్ఞాపకంలో నాయన మరి వాళ్ళ పెద్దవాళ్ళైనా కూడా మర్చిపోకుండా ఉండేంత జ్ఞాపక శక్తిని బిడ్డలకు మీరు ప్రసాదించండి. అంతేకాదు ప్రభా ఈ బిడ్డలందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి నాయన తెలియని అనేక మందికి ప్రభా మరి ఈ విషయాలు చెప్తూ నేను సువార్తను వెదజల్లడానికి ప్రభా బిడ్డలను ఆస్వాదించండి. అలాగే మా అందరికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మేమందరం కూడా ఈ రీతిలో ప్రభా నీ సన్నిధిలో గడపటానికి మీ దీవెన మాపై ఉంచారు ప్రభా, నీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా మరి అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నో కార్యక్రమాలు ప్రభా దినం అంతా కూడా నేను అలసిపోతూ ఉన్నప్పటికీ నీ ప్రభా నీ పని అని ప్రభా అన్న ముందు ఉంటుండగా తండ్రి, ఆయన మొక్కకు రోల్ మోడల్ అయి ఉంటుండగా ప్రభా మరి మేము బిడ్డలు అందరూ కూడా అనేక విషయాలు అన్నను బట్టి నేర్చుకుంటున్నాం ప్రభా. అంత అన్ని విషయాలు అన్నలో మీరు ఉంచినందుకు నీకు స్తుతులు ప్రభా. అలాగే తను ఇంకా నన్న చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించండి. మరి ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నారు ప్రభా. ఇంకనూ తండ్రి మరి నూతన శక్తి చేత మీరు నింపుతూ ఉండండి ప్రభా. అలాగే నాయన మరి ఈ రోజు ప్రభా మరి కుటుంబం అంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. అలాగే అన్న చేయబోతున్న ప్రభా మెసేజెస్ అన్నింటిలో కూడా ప్రభా మీ కృప మెండుగా దయచేయండి తండ్రి. అలాగే అనేక మంది విని ప్రభా మరి ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుండగా తండ్రి, ఇంకనూ ప్రభా సువార్తను విస్తరింప చేయమని అడుగుచున్నాం. అలాగే ఇప్పుడు వినిన తండ్రి బిడ్డలు ప్రభా ద్రాక్షవల్లి విషయంలో తండ్రి మరి మంచి ఫ్రూట్స్ లా మేమందరం ఉండగలగటానికి సహాయం చేయండి ప్రభా. నాయన మేము సువార్తని షేర్ చేసుకునే ప్రభా గొప్ప తరుణాన్ని ఆలోచనను మీరు మాకు ఇచ్చారు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన. మరి ప్రత్యేక దినము తండ్రి, ప్రత్యేక ఆశీర్వాదాలతో మీరే మమ్మల్ని మా కుటుంబాలన్నిటినీ దీవించమని అడుగుచ్చు బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ప్రార్థన చెప్పించండి. ఏం చేయాలి తెలుగు నానా? అన్మ్యూట్ చేసాను చెప్పినా, ప్రభు ప్రార్థన చెప్పినాను. ఏం చేయాలి? పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం పరలోకమై అందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును కాక, మాకు అన్ని ఆహారం దయచేయము, మా అపరాధమును క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధం నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము శక్తి బలము నీవే ఉన్ను తండ్రి, ఆమేన్. మా ఇంగ్లీష్ లో చెప్తారా? మా ఫాదర్ హు ఆర్ట్ ఇన్ హెవెన్, హాలోడ్ బి థై నేమ్, థై కింగ్డమ్ కమ్, థై విల్ బి డన్ యాజ్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఇస్ ఇన్ హెవెన్, గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్, forgive our trespasses as we forgive those who trespass against us, lead us not into temptation but deliver us from the evil, for thine is the kingdom, the power and the glory forever and ever, amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు సదాకాలం బిడ్డలకు వారి వారి ఆనందములు అక్క చెల్లెలకు వారి తల్లిదండ్రులకు బంధుమిత్రులకు వారి వారి చుట్టుపక్కల వారికి అలాగే సండే స్కూల్ టీచర్స్ కి రిసోర్స్ పర్సన్స్ కి వారి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి ఆరోగ్యము ఆనందము ఆశీర్వాదము అనుగురించి ముందుకు నడిపించిన గాక ఆమేన్. మరి ఆహ్లాదిత అలంకృతితో మళ్ళీ మాట్లాడతారా? అంకుల్ మాట్లాడతాం అంకుల్ అలంకృత ఆహ్లాదిత చెల్లెత్ తల్లి నుంచో టిఫిన్ తిన్నావా? ఏం తిన్నావు? నూడిల్స్. అప్పు అక్కేం తిన్నది? నూడిల్స్. నూడిల్స్. అందుకే హుషారుగా ఉన్నావా? ఈ రోజు విన్నావా నువ్వు నిమ్మక్క లెసన్? బాగుందా? బాగుంది. మరి ఏంటి అక్కడ కాలిపోయింది? ఏంటో ఏం కాలి? ఏసు ఏం కాల్ చేశారు? కొమ్మలు. బ్రాంచెస్ అంట. ఓకే ఓకే. చూసాం. అయితే మరి ఏంటి వాళ్ళ సర్ప్రైజ్ ఏం చూసావు చెప్పు నువ్వు? సర్ప్రైజ్? ఇన్విజిబుల్ మ్యాన్ అంటుంది అక్క. అంటుందా? మరి మీ అక్కను చూస్తున్నావు ఎందుకు? భలే చెప్తున్నా నువ్వు అయితే జాగ్రత్త వింటున్నావు నువ్వు. అందరం ఒకసారి చప్పట్లు కొడదాం మనం. చిన్ని చెల్లి ఎంత చక్కగా వినేస్తుంది. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్. మీ ఇంట్లో ఫిష్ కూడా వింటున్నాయా? మీ ఫిష్ కూడా వింటున్నాయా? భలేగున్నాయి. నీదేనా? వెరీ గుడ్. మరి అందరికి బాయ్ చెప్పు. మరి పాస్టర్ అంకుల్ ప్రైజ్ లాడ్ చెప్పావా? ఆహ్లాదిత ప్రైజ్ లాడ్ చెప్పావా? చెప్పు మరి ఒకసారి. ఎలా చెప్పాలిరా ఒకసారి చెప్పు సరిగ్గా. చేతులు జోడించు. చెప్పనా ఆహ్లాదిత అంకుల్ నేను చక్కగా కూర్చుంటాను. గుడ్ గర్ల్ చెప్పు. అంకుల్ నేను గుడ్ గర్ల్ ని దేవుని సన్నిధిలో చక్కగా కూర్చుంటాను అని చెప్పు. Wonderful. Thank you. God bless you. Yes. Thank you, Nana. బై బై. ఓకే, స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోండి. 10 to 11 మ్యూజిక్ క్లాస్ ఉంటుంది. 10 to 11 మ్యూజిక్ క్లాస్ ఉంటుంది నానా. ఒకసారి చూడండి, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే 10 to 11 మ్యూజిక్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? టైం అయిపోయింది కదా, ఇంకెందుకు ఉండిపోండి నానా, ఉండిపోండి. మహర్షి అంకుల్ వచ్చేస్తారు. 10 to 11 ఉంటుంది నానా మనకి మ్యూజిక్ క్లాస్. ఓకేనా నానా? మహర్షి అంకుల్ వచ్చేస్తారు. వీలైతే మీరు నేర్చుకున్న ప్రాక్టీస్